పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం నాయకులతో కలిసి కృష్ణా జిల్లా నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో పల్లగిరి గట్టు అక్రమ తవ్వకాలను మాజీ శాసన సభ్యులు తంగిరాల సౌమ్య అడ్డుకున్నారు. అనంతరం తంగిరాల సౌమ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ 15 నెలల కాలంలో పల్లగిరి గట్టు ఆచూకీ ఆనవాళ్లు లేకుండా గట్టు మొత్తం త్రవ్వుకుని అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకునే పనిలో ఉన్నారని, నేషనల్ హైవే మరియు లెవలింగ్ పేరుతో గ్రావెల్ అంతా పక్కదారి పట్టిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా గట్టు మొత్తం త్రవ్వకాలు జరుపుతున్నారని, అధికారులు సైతం నోరు మెదపకుండా మౌనం ఎందుకు వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరపున అక్రమ గ్రావెల్ను అడ్డుకోవడానికి రానున్న రోజుల్లో తాను పోరాటాలకు కూడా సిద్ధమని తెలియజేశారు. పల్లగిరి గట్టండి. ఒకప్పుడు నందిగామ నియోజకవర్గంలో పల్లగిరి అంటే ఫస్ట్ గుర్తొచ్చేదే గట్టు. ఇక్కడ టెంపుల్ కానీ, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కానీ. ఈరోజు 7.5 సంవత్సరాల్లో చూడండి, అక్కడ బోన నుంచి అంతా కూడా కొట్టేశారు. నాకు తెలిసి ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఇంకొక గట్టు అనేది ఉండదు. ఇక్కడ కేవలం ఇక్కడ అక్రమంగా గ్రావెల్ తరలించడం, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే కానీ అనుచరులు కానీ దీని మీద కన్నేసి 7.5 కాలంలో మొత్తం కూడా తినేయటం జరిగింది. ఇప్పటికైనా అధికారులు అడ్డుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఇక్కడ గట్ట అనేది దాఖలు ఉండవని మేము చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తుంది ఏంటంటే, రోజు కూడా మినిమం రాత్రుల్లో మొత్తం 24 అవర్స్ అక్రమంగా తరలిస్తున్నారండి. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రైవేట్ ల్యాండ్లో కూడా బ్రహ్మం గారి ఆయన పేరు చెల్లా బ్రహ్మం గారి ప్రైవేట్ ల్యాండ్ ఉంది. ఆయన హౌస్ సైట్స్కి అది లెవలింగ్ కోసం దాదాపు 6,000 ట్రిప్స్ ఇక్కడ నుంచి తరలించినట్లు కూడా మాకు సమాచారం వచ్చింది. కాబట్టి వెంటనే తక్షణం అధికారులు స్పందించాలి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి తొత్తులుగా వ్యవహరించే అధికారులు ఏమి చర్యలు తీసుకోవట్లేదు. ఇది కనుక మీరు నివారించుకు ఇలానే కొనసాగితే మాత్రం తప్పకుండా మేము తీవ్ర పోరాటం. ఈ రోజు నేను ఇప్పుడు చూసి ఆపగానే బిల్స్ అడిగితే అక్కడ సమాధానం లేదు. అసలు బిల్స్ కలెక్ట్ చేసే వ్యక్తి మైనింగ్కి సంబంధించి లేదు, రెవెన్యూకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎక్కడా లేరు. కేవలం ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని నిలదీస్తే బిల్స్ అసలు చూపించట్లేదు. ఇప్పటి వరకు ఎన్ని ట్రిప్స్ పంపించారన్నా కూడా వాళ్ళ దగ్గర లెక్కలేవండి. అంటే ఇష్టానుసారంగా దాన్ని తవ్వేసేస్తున్నారు. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి అధికారులు, అదేవిధంగా వెంటనే అదుపులోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.